పోయిన భాగంలో చైనా పాకిస్తాన్ దేశాలు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు అని చెప్పి చెప్పాం. సో దీనికి ముఖ్యమైన కారకుడు ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఈయన మనకు ఒక గొప్ప మిసైల్ టెక్నాలజీ ఇవ్వడం వల్లే ఇవాళ డిఆర్డిఓ అనేది ఇన్ని పరీక్షలను నిర్వహించగలుగుతుంది. అంటే మొన్న సౌర్య మిసైల్స్ అనేవి మనం పరీక్షలు చేశాం. ఇది ఏంటంటే న్యూక్లియర్ కెపాసిటీ కలిగినది. కానీ మీరు గమనించారనుకోండి, అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు. ఆయన ఏమంటారంటే, ఇండియన్ ఆర్మీ అనేది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఎంత ముఖ్యమో ఇండియన్ నేవల్ ఫోర్స్ కూడా అంతే ముఖ్యం. అంటే ఏంటి, గ్రౌండ్ అనండి, ఎయిర్ అనండి, సముద్రం అనండి, ఎక్కడైనా కూడా మీరు ఈక్వలీ న్యూక్లియర్ కెపాసిటీ కలిగి ఉండాలి. మీ మిసైల్ సిస్టమ్స్ అనేవి మూడు ప్రదేశాల్లో కూడా చాలా చాలా గొప్పగా ఉండాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని తీసుకున్నారనుకోండి, మనం డైరెక్ట్గా బ్రహ్మోస్ని ఉపయోగించి మనం శత్రువుల మీద దాడి చేయవచ్చు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్తున్న అగ్ని అనండి, అలాగే మీరు పృథ్వీ అనండి, ఇవన్నీ కూడా ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. కానీ మరి ఇండియన్ నేవల్కి ఏముంది అంటే, ఇక్కడే మనం K-15, ఆ కే ఫ్యామిలీ మిసైల్స్ అంటున్నాం చూసారా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సబ్మెరైన్, అంటే సముద్రం అడుగు నుంచి వెళుతున్న ఈ బోట్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం సబ్మెరైన్స్ అని అంటాం. అంటే ఈ సబ్మెరైన్స్ అనేవి కూడా ఎంతో పవర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అబ్దుల్ కలాం గారు పదే పదే డిఆర్డిఓకి చెప్పేవాళ్ళు. సో అక్కడ నుంచే వీళ్ళు ఏం చేశారంటే K-4 అన్నారు, అంటే కలాం 4, K-5 అన్నారు, K-6 అన్నారు, మొన్న K-15 అని అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే కలాంకి సంబంధించిన ఆయన కళలు కన్నా ఈ టెక్నాలజీ. చెప్పాను కదా ఆయన ఏమనేవాళ్ళు, నీకు నిద్ర వచ్చినప్పుడు కళలు వస్తాయి, కానీ ఈ కళ వచ్చిన తర్వాత నువ్వు నిద్రపోకూడదని. సరిగ్గా అలాంటి ఒక ఆలోచనతో వచ్చినవే ఈ కే మిసైల్ టెక్నాలజీ. సో దీన్ని మనం ఎందులో పరీక్షిస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, K-4 అన్నాం అనుకోండి, ఇది ఒక సబ్మెరైన్లో మీరు లోడ్ చేసి మీరు మీ శత్రువు మీద వదిలినప్పుడు ఇది ఏకంగా 3,500 కిలోమీటర్లు సముద్రం అడుగున ప్రయాణించి మీ శత్రువు యొక్క ఆ సబ్మెరైన్ని ఇది కూల్చగలదు. అంత పవర్ఫుల్, ఇది న్యూక్లియర్ కెపాసిటీ కలిగినది, ఇది మామూలు మిసైల్ అయితే కాదు. సో ఇప్పుడు ఏమైపోయింది, K-5 అన్నా అనుకోండి, ఏకంగా 5,000 కిలోమీటర్లు, అంటే ఏంటి, మనము ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ అంటాం చూసారా, ఆ పని ఇది సముద్రం అడుగు నుంచి చేయగలదు. K-6 అంటే ఏకంగా 6,000 కిలోమీటర్లు, అంటే ఏంటి, ఇక్కడ మనం INS అరిహంత్ అనే సబ్మెరైన్లో ఈ న్యూక్లియర్ కెపాసిటీ ఉన్న మిసైల్స్ను లోడ్ చేసి మనము మన శత్రువు మీదకి పంపించామంటే ఇది నేరుగా చైనా సముద్ర తీరాల్లోకి వెళ్ళి, అంటే సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ సబ్మెరైన్ ఇది ధ్వంసము చేయగలదు. సో ఇలాంటి కెపాసిటీ ఉన్న సబ్మెరైన్స్, వాటికి సంబంధించిన మిసైల్ టెక్నాలజీ అనేది ఈ కే మిసైల్ ఫ్యామిలీ. సో ఇవాళ మనం ఏ లెవెల్లోకి వెళ్ళిపోయాము అంటే, మీరు చూడండి, ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు అంటే ఏ చైనానో పాకిస్తానో మనని ఒక తైవాన్గానో ఒక వియత్నాం దేశాల్లో సరి సమానంగానే చూసేవాళ్ళు తప్ప ఇవాళ మన గొప్పతనం అనేది వీళ్ళకి అర్థం కాదు. మరి అంత గొప్పగా మనం ఏం అచీవ్ చేశామంటే చూడండి, ఈ INS అరిహంత్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ అంటాం. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ ఏంటంటే, మీరు 4 వైపులా కూడా ఈ బాలిస్టిక్ మిసైల్స్ని లోడ్ చేయొచ్చు. అంటే ఏంటి, సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. మీకు సముద్రము అడుగున బాలిస్టిక్ మిసైల్స్ అనే టెక్నాలజీని వాడగలిగిన దేశాలు మీరు వేళ్లలో లెక్క పెట్టేవచ్చు. ఇక ఈ INS అరియంత్ యొక్క గొప్పతనం చెప్పమంటారా, ప్రపంచంలో మీకు G5 నేషన్స్ అని ఉంటాయి. ఏంటి, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఈ 5 దేశాలను తప్పించి మీకు INS అరియంత్ లాంటి, అంటే బాలిస్టిక్ మిసైల్ను ఉపయోగించగలిగిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ అనేది ప్రపంచంలో ఏ దేశము దగ్గర లేదు. అంటే ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ అని వీటిని తీసుకున్నారనుకోండి, వీటికి దీటుగా మీకు ఇలాంటి ఒక INS అరియంత్ సబ్మెరైన్ తయారు చేయగలిగిన, అంటే ఏంటి, న్యూక్లియర్ కెపాసిటీ కలిగిన ఒక సబ్మెరైన్ తయారు చేసిన దేశం ఏది అంటే అది భారతదేశమే. కాబట్టి ఇలాంటి INS అరిహంత్ మన దగ్గర ఉండడం వల్లే మీకు చైనా పాకిస్తాన్ అనే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళు చర్చించుకుంటున్నారు. మరి వీటి ద్వారా వీళ్ళు మన మీద దాడి చేస్తే ఏకంగా బీజింగ్ దాకా మీకు వెళ్ళి ఇది వాళ్ళ లక్ష్యాన్ని మీద ఛేదించగలదు, అంటే ధ్వంసము చేయగలదు. అలాంటి కెపాసిటీ ఉన్నది అరిహంత్. అంటే G5 నేషన్స్ తరువాత మన అరిహంత్ అనేదే మీకు ద ఫస్ట్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అన్నమాట. సో ప్రపంచంలో వేరే ఏ దేశము దగ్గర కూడా ఇలాంటి ఒక సబ్మెరైన్ అనేది లేదు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆగస్టు 2016లో
మనం ఐఎన్ఎస్ హరియంతను కమిషన్ చేశాం అంటే తయారు చేయమని చెప్పాం అంటే 2018 వచ్చేటప్పటికి మన దగ్గర ఇది పూర్తిగా అంటే టోటలీ ఆపరేషనల్ అనే ఒక సబ్మెరైన్ మనం రెడీ చేసుకోగలిగాము ఇది మనం నేవల్ లోకి చేర్చాము ఇంకొకటి కూడా రెడీ అవుతుంది ఇంకొక 2 ఏళ్లలో ఇంకో 2 అరిహంత్ సబ్మెరైన్స్ కూడా రెడీ అయిపోతాయి ఈ విధంగా 4 అత్యంత శక్తివంతమైన ఐఎన్ఎస్ అరిహంత్ సబ్మెరైన్స్ కలిగిన దేశం ఏదంటే భారతదేశమే తక్కిన దేశాల దగ్గర ఇంత కెపాసిటీ అనేది లేదు ఇక్కడ మనం ఒకటి గమనించాలండి భారతదేశం యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ పోయిన భాగంలో దీని గురించే మాట్లాడాం ఇవాళ మనం కంటిన్యూస్ గా దీని మీద పరీక్షలు చేస్తూనే ఉన్నాము రష్యా అయితే ఏకంగా 6 అణు పరీక్ష కేంద్రాలను మన భారతదేశంలో పెట్టాలని చూస్తున్నారు మన దగ్గర 350 కేజీల ప్లూటోనియం అనేది ఇంకా నిలవలు ఉన్నాయి అంటే ఏంటి దీన్ని పెట్టుకుంటే 110 నుంచి 130 న్యూక్లియర్ బాంబులను మనం తయారు చేయగలం అంత కెపాసిటీ మన దగ్గర ఉంది కాబట్టి ఏంటంటే హమ్ కిసీసే కమ్ నహిన్ అంటాం చూసారా ఏ దేశమైనా భారతదేశమై కన్నెత్తి చూడాలంటే వాళ్ళు భయపడతారు ఇవాళ చైనా అదే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ కూడా అదే పరిస్థితిలోనే ఉంది ఇటు అటు అయినా కూడా మనము ద నో ఫస్ట్ యూజ్ అనే ఒక పాలసీ పెట్టుకున్నాం అయినా కూడా మనకు అన్ని వైపులా మీరు ఆర్మీ అనండి ఎయిర్ ఫోర్స్ అనండి నేవీ అనండి ఎక్కడైనా కూడా వీఆర్ క్యాపబుల్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఇది మాత్రం నిజం సో దీనికి మనం శౌర్య మిజైల్తో మనము మొన్న చూపించాము ఐఎన్ఎస్ లాంటి ఒక సబ్మెరైన్ పెట్టుకొని మనం ఇవాళ సిద్ధంగా ఉన్నాం సో ఎటువైపు చూసినా కూడా ఇండియా అనేది ఆసియా ఖండంలో చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ అనేది చైనాకు ఇవాళ అర్థమైపోయింది పాకిస్తాన్కి అయితే ఎప్పుడో అర్థమైపోయింది మొత్తానికి అబ్దుల్ కలాం గారు ఒక కల కన్నారు ఏమిటి అంటే భారతదేశము 2020లో ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ఆ లిస్టులో చేరాలని అనుకున్నారు కానీ ఇవాళ మనం 2020లో ఉన్నాము ఈ పాండమిక్ వల్ల ఆ పని మనం చేయలేకపోయాము ఇంకా డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మన దగ్గర పేదరికం అనేది ఉండకూడదు మనం ఇంకా కూడా టెక్నాలజీలో హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలి సో ఆయన ఒక విజన్ 2020ని అనేవారు కానీ ఇంతలోనే ఆయన మరణించారు కాబట్టి విజన్ 2020ని మనం విజన్ 2030ని అంటామా లేదా దానికి ముందే సాధిస్తామా అనేది ఇవాళ దేశంలో ఉండే ఈ శాస్త్రవేత్తలు అనండి అలాగే యంగ్ పొలిటీషియన్స్ అనండి అలాగే ఈ దేశానికి చెందిన యువత సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా అలాంటి ఒక మిషన్ కోసం ప్రయత్నాలు చేస్తే దానికి చాలా చాలా ముఖ్యం ఏంటంటే టెక్నాలజీ ఇలాగ మనము ఏంటంటే ఈ న్యూక్లియర్ పవర్ని ఏదైతే అంటామో ఇందులో మనం ఎప్పుడు కూడా టాప్గా ఉండాలి అప్పుడే తక్కిన దేశాలు మనల్ని చూసి భయపడతారు దీన్ని ఒక శక్తివంత దేశంగా గుర్తిస్తారు సో అలాంటి గుర్తింపు వచ్చినప్పుడే మీకు ఆర్థికంగాను మీరు ఎదుగుతారు అలాగే మీరు టెక్నాలజీలో కూడా ఎదుగుతారు సో అలాగ అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప కలను కన్నారు సో దాన్ని సార్థకం చేసుకోవడం ఎలాగని చెప్పి ఇవాళ ప్రభుత్వం కానివ్వండి దేశ యువత కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి తక్కిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి ఆలోచిస్తే మాత్రము ఖచ్చితంగా ఈ దేశం ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో అబ్దుల్ కలాం గారు కనిన కళ అనేది నిజమవుతుందా మనం సాధించగలమా లేదా ఈ దేశం ఇలాగే ఉండిపోతుందా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పుడో సూపర్ పవర్గా ఎదుగుతుందా మనం ఇవాళ 2030లో ఇండియా ఒక సూపర్ పవర్ని అంటున్నాం ఈ సూపర్ పవర్ అవ్వాలంటే ముందు ఆ చైనా అనే దేశాన్ని మనము తిప్పికొట్టగలగాలి వాళ్లను మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి సో అలా వెళ్ళాలంటే ఈ దేశ పౌరులు అందరూ కూడా అంటే శాస్త్రవేత్తలు అనండి ఇంజనీర్లు అనండి ఏరోనాటికల్ ఇంజనీర్స్ అనండి వీళ్లతో పాటు ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ కళను తనలోకి పెంపొందించుకోవాలి ఆ కళ నిజం అవ్వడానికి వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేయాలి అలా చేయగలిగితే ఖచ్చితంగా 2030లో అయినా ఇండియా అనేది ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతుంది అనేది నా నమ్మకం జై హింద్.